మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల టౌన్ లో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సవితమ్మ మాట్లాడారు. వీధి బల్బులు కూడా వేయలేని దుస్థితిలో వైసీపీ పార్టీ ఉందని సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నామంటే దయచేసి ప్రజలారా ఆలోచించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అభివృద్ధి చేసుకుందామని అంటున్న పెనుకొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత. ఖచ్చితంగా సరే అమ్మా, రెండు ఓట్లు సార్, రెండు సంఖ్యలో మేము ప్రచారానికి వస్తుంటే కనీసం వీధి లైట్లు కూడా లేవు. గతంలో మేమేసిన రోడ్లే ఉన్నాయి, మేమేసిన డ్రైనేజే ఉంది, మేమేసిన లైట్లు కూడా లైట్లు బర్న్ అయితే కూడా మార్చలేని ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తాం. మేము ప్రచారానికి వస్తుంటే కారు చీకట్లా ఉంది, లాస్ట్ కి సెల్ లైట్లు వేసుకొని ప్రచారం చేయాల్సి వచ్చింది. సామాన్యమైన ప్రజలు, చుట్టూ కుటుంబాలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, ఎలా వాళ్ళు జీవించాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న నాయకులకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ మేము తెలియజేసేది ఒక్కటే, ఈ అభివృద్ధి చేసింది మేము, చెయ్యబోయేది కూడా మేమే అని కూడా తెలియజేస్తూ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసింది కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఆ లైట్లు మేమే వేసాం, లోకేష్ బాబు గారు ప్రతి దానికి లైట్లు వేయించారు, ఆ లైట్లు బర్న్ అయితే కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్రానికి మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచించండి. దయచేసి అందరూ సైకిల్ గుర్తు